ఒక వ్యక్తి మనస్తత్వాన్ని అంచనా వేయాలంటే అతని స్నేహితుల్ని గమనించాలి అంటారు మన సమాజంలో కూడా అతని స్నేహితుల్ని బట్టే ఆ వ్యక్తికి ఉండే ఇంపార్టెన్స్ అనేది కనిపిస్తుంది అయితే మంచి స్నేహితుల్ని ఎలా వారితో మన జీవితాన్ని సక్సెస్ పథంలో కొనసాగించడం ఎలా అనేదే ఈరోజు మన టాపిక్ విద్యార్థులు స్నేహాలు అనే టాపిక్ పై మనతో మాట్లాడడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు నమస్కారం సార్ అదేవిధంగా ఎస్ఎల్సి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వారి డౌట్స్కి నాగేశ్వరరావు గారు సమాధానాలు నివృత్తి చేస్తారు ముందుగా నాగేశ్వరరావు గారు స్నేహితులు అనేది ఖచ్చితంగా తల్లిదండ్రుల విషయానికి వస్తే ఈ స్నేహాల వల్లనే కొడుకు చెడిపోతున్నాడనో కూతురు చెడిపోతుందో బయట ఎక్కువగా స్నేహాలు అయిపోయినాయనే ఒక అపోహ ఉంటుంది స్నేహితుల విషయానికి వస్తే నా స్నేహితుల వల్లే నేను ఇలా ఉన్నానని స్నేహి నూనె వాళ్ళు ఉంటారు ఇట్లా ఉంటారు విద్యార్థులు స్నేహాలు దీన్ని మీరు ఎట్లా అన్వయిస్తారు ఫస్ట్ తల్లిదండ్రులు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది పదమూడు సంవత్సరాల తర్వాత విద్యార్థులు మీ ఇంట్లో ఉంటే పిల్లలు మామూలుగా ఈ పిల్లల యొక్క ఫ్రెండ్స్ని ఇంటికి రానివ్వరు కానీ నా యొక్క సజెషన్ ఫస్ట్ తల్లిదండ్రులకు ఏంటంటే మీ పిల్లల ఫ్రెండ్స్ని ఇంటికి రానివ్వండి మీ పిల్లల ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా కొద్దిసేపు ఫ్రెండ్లీగా మాట్లాడితే మీ పిల్లల ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళో మీ కొద్దిగా అర్థమవుతుంది కాబట్టి ఆ ఫ్రెండ్స్ ఒకవేళ నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు మీ అబ్బాయి కంటే మీ అమ్మాయి కంటే తక్కువ చదువుకునే వాళ్ళు ఉంటే అటువంటి ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదని చెప్తే మీ పిల్లలు ఎప్పుడు వినరు మీ పిల్లలు ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదంటే వినరు ఆ అటువంటి ఫ్రెండ్స్ కనపడగానే మీ పిల్లలను కొద్దిగా దూరంగా వేరే పాఠశాలలో వేరే కళాశాలలో మార్పించు స్థానం కొద్దిగా మార్చడం వల్ల మాత్రమే వాళ్ళని దూరం చేయవచ్చు ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కంటే వినరు కాబట్టి మంచి ఫ్రెండ్స్ చెడ్డ ఫ్రెండ్స్ అయ్యేది కూడా మొత్తం పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ అవుతారో వాళ్ళు లాంగ్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అటువంటి టైంలో ఎటువంటి ఫ్రెండ్స్ చేసుకుంటారో మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్ అందరూ కూడా అయితే విద్యార్థులు స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో ఎంచుకోవడం అనేది ఉంటుంది అసలు స్నేహి స్నేహాన్ని అవునండి ఈ పిల్లలు మనం కాలేజీలో చేర్పించిన తర్వాత స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళను ఎంచుకోవాలంటే మంచి అలవాట్లున్న బాగా చదువుకుంటున్న మీకంటే మంచి భావాలున్న వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటే అటువంటి ఫ్రెండ్స్తోని వీళ్ళు తిరగడం వల్ల అటువంటి ఫ్రెండ్స్ ద్వారా వీరు ఉండడం వల్ల వాళ్ళతో ఎన్నో మార్పులు వస్తాయి ఎగ్జాంపుల్ నా లైఫ్లోనే నేను నేను ఈ రకంగా ఉన్నానంటే గొప్ప గొప్ప వాళ్ళతోని స్నేహం చేశాను కాబట్టి నేను ఈరోజు ఒక స్థాయికి రావడం జరిగింది నేను ఈ రకంగా కాకుండా వేరే స్నేహితులు ఎంచుకుంటే నా లైఫే పాడు చేసుకునేవాణి అంటే ప్రతి ఒక్కరు కూడా మనము ఎక్కడున్నాము మనకంటే ఉన్నతంగా ఉన్న భావాలు ఉన్న వాళ్ళని మన ఫ్రెండ్షిప్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కానీ నేడు సమాజంలో ఏం జరుగుతుందండి కొంతమంది స్టూడెంట్స్ వరకు వస్తే ప్రతి క్లాస్లో ఒక ఐదో ఆరో పది మంది ఉంటారు నెగిటివ్ క్యారెక్టర్స్ వాడు చదవడు ఇంకొకళ్ళని చదవనివాడు వాడు బాగుపడడు ఇంకొకళ్ళని బాగుపడనివాడు వాళ్ళు ముందుకు ఉండరు ఇంకోళ్ళు ముందుకు రానివారు ఇటువంటి వాళ్ళు ప్రతి ఒక్క క్లాస్లో ఉంటారండి ఇటువంటి వాళ్ళను అబ్జర్వ్ చేస్తే మీరు వీళ్ళ బారిన పడకుండా ఉండాలంటే నేను ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను మహాభారతంలో కర్ణుడు అర్జునుడు రెండు క్యారెక్టర్లు తీసుకుందాం కర్ణుడు ఏం చేస్తాడు యుద్ధం చేస్తానంటే వారి డ్రైవరు శల్యుడు నిరుత్సాహపరుస్తాడు కానీ అర్జునుడు నేను యుద్ధం చేయనంటే వాళ్ళ డ్రైవరు కృష్ణుడు యుద్ధం చేయమంటాడు అంటే ఇక్కడ కూర్చున్న వాడిని నిలబెట్టిన ఫ్రెండ్ కృష్ణుడు అక్కడ నిలబడ్డవాణిని చెడు స్నేహము శల్యుడు కింద కూర్చొని పెట్టాడు అంటే మనము జయము అపజయం కావాలంటే మనం ఎటువంటి సాంగత్యంలో ఉన్నాము ఎటువంటి ఫ్రెండ్షిప్లో ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీ హ్ టు చూస్ గుడ్ ఫ్రెండ్స్ బెటర్ దెన్ యూ రైట్ సార్ అయితే ముఖ్యంగా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లెవెల్లోకి గ్రాడ్యుయేషన్ లెవెల్లోకి వచ్చేటప్పుడు కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ స్నేహితుల్లో కరెక్ట్గా ఇతను మంచివాడు ఇతను చెడ్డవాడు అని గుర్తించడం అనేది ఎట్లా ఇక్కడ జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే టెన్త్ వరకు పిల్లలు ఏమిన్నారు తెలుసా చదువు 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 ఇదైన్నారు ఇంటర్మీడియట్లో మెషిన్లు అయిపోయారు వీళ్ళు మెషిన్సే వాళ్ళకు వీక్లీ టెస్ట్ మంత్లీ టెస్ట్ డైలీ టెస్ట్ అవర్లీ టెస్ట్ వీలుంటే నిమిషానికి ఒక టెస్ట్ ఉంది తెలియదు అలాంటి ఒత్తిడిలో రాగానే ఒక్కటేసారి పెద్ద కాలేజు బిల్డింగు బీఈ బీటెక్ ఎంబిఏ హో అది కో ఎడ్యుకేషన్ ఉంటే వావ్ అని వారు అక్కడ రాంగ్ దారిపోవడానికి అవకాశం ఉంది వాళ్ళెవరో మారుస్తారని కాదు ఎవరో వస్తారని కాదు యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఎటువంటి ఫ్రెండ్స్ ఎంచుకోవాలో మళ్ళొక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను మహాభారతంలో నుంచి మహాభారతంలో ఇంతకుముందు కర్ణుని అర్జున వృత్తాంతం చెప్పాను మళ్ళీ అదే కర్ణుని అర్జున వృత్తాంతం చెప్తాను కర్ణుని చేతిలో విల్లంబులు లేనప్పుడు అర్జునుడు వేస్తాడు ఆ వేయడానికి కారణం కృష్ణుడు వెయ్యమంటాడు వద్దు అంటే వెయ్యమంటాడు ఆ రకంగా కర్ణుని తుది శ్వాస వదులుతున్నప్పుడు కర్ణుడు అడుగుతాడు కృష్ణుని కృష్ణ నన్ను ఈ రకంగా చంపించడం రైటా అంటే కృష్ణుడు ఒక జవాబు చెప్తాడు నీవు చాలా గొప్పవాడివే నీ పేరు దాన వీర శూర కర్ణ అన్నిట్లో గొప్పవాడివే నీలాంటి రాజు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు నీలాంటి కొడుకోవాలని ప్రతి తల్లి కోరుకుంటుంది నీలాంటి మనిషి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అయితే మీరు చేసిన తప్పేం తెలుసా నీవు చెడు సహవాసంలో జీవించావు కాబట్టి చెడు స్నేహితులు ఎంచుకున్నావు కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా చెడ్డ స్నేహాలు పట్టావు కాబట్టి నీకు వాళ్ళకంటే ముందు నీకు పనిష్మెంట్ వస్తుంది అంటే చెడ్డ వాళ్ళకేం పనిష్మెంట్ వస్తుందో అదే పనిష్మెంట్ వస్తుంది ఈ వృత్తాంతం మనం ప్రతి ఒక్క విద్యార్థి కనుక నేర్చుకుంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నీ ఫ్రెండ్స్ కనుక రాంగ్ ఉంటే యూ విల్ బి మిస్ గైడెడ్ ఇన్ యువర్ లైఫ్ తర్వాత ఎంత పశ్చాత్తపడ్డా ఆ యొక్క ముద్రను మనం మళ్ళీ బయటపడలేము కాబట్టి స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు సార్ ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంటుంది గ్రాడ్యుయేషన్ లోకి వెళ్ళేసరికి సో ఆ టైంలో జెండర్ అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది జెండర్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే కనుక ఈ జెండర్ అనేది నిజంగా ప్రత్యేకంగానే దీన్ని చూడాలా లేకపోతే దానికి ఏం ప్రాబ్లం లేదంటారు లేదండి ఈ ఏజ్ లో పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా సైకలాజికల్ చేంజెస్ ఫిజియలాజికల్ చేంజెస్ అన్ని చేంజెస్ అయితూ ఉంటాయి కాబట్టి అపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ పెరగడం అన్నది కంపల్ ముం మామూలుగా ఉంటుంది అయితే ఎక్కడైతే నువ్వు మాట్లాడుతున్నప్పుడు అపోజిట్ జెండర్ ఏమి సాధిస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ సాధించాలన్న కాంపిటేటివ్ స్పిరిట్తో కనుక చేస్తే వాళ్ళు బాగుపడతారు మనం బాగుపడతాం అంటే మనం ఎంచుకునే ఫ్రెండ్స్ కూడా ఈలాగంగా ఉంటారు కాబట్టి కొంతమంది ఉంటారు అమ్మాయి చూడు ఈ అబ్బాయి చూడు అని ఇలాంటి మాట్లాడుకోవడం వల్ల దీనికి సినిమాలు కూడా కొద్దిగా కారణం అండి ఏ సినిమా చూసినా ప్రేమకథతోనే స్టార్ట్ అవుతుంది ఫైనల్గా ఏంటంటే వాళ్ళకు గోల్ ఉంది సినిమా తీసే వాళ్ళకు వాళ్ళు డబ్బు చేసుకుంటున్నారు గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళకి బలైపోతున్నారు కాబట్టి మన గోల్ ఏంటి ఈ నా గోల్ ఏంది ఈ మూడేళ్ళు నా గోల్ ఏంది ఎంబీలో నా గోల్ ఏంది ఆ గోల్ మనం పవిత్రంగా పెట్టుకుంటే ఎవరు కూడా మన గోల్ డిస్టర్బ్ చేయకుండా ఆ చక్కని ఫ్రెండ్స్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చక్కని ఫ్రెండ్స్తోని గో ఆన్ ఫ్రెండ్షిప్ రైట్ ఈ జెండర్ అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ మధ్య వల్ల అపోహల వల్ల కానివ్వండి వేరే ఇతర కారణాల వల్ల కానివ్వండి ఉన్మాదం అనేది పెరుగుతుంది ఇంత న్యూస్ లో కూడా చూస్తున్నాం చాలా వరకు ఇది చాలా పెద్ద ఇష్యూగానే కనిపిస్తుంది దీనికి సంబంధించి ఒక వ్యక్తిత్వ వికాసం ఇప్పుడు చెప్తారు మూడు విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్తాను ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది అది చిన్న అయిపోయింది చిన్నపి సెటిలైట్ ఫ్యామిలీస్ వచ్చాయి ఇంతకుముందు మేమిద్దరం మా ముగ్గురు అనేవాళ్ళు ఇప్పుడు మేమిద్దరం మామిద్దరం ఇప్పుడు రానని మేమిద్దరం మాకొక్కరు ఫ్యూచర్లో మేమిద్దరం మాకు ఎవరొద్ద అంటే సో ఏమవుతుందంటే ఆ ఒక అబ్బాయి ఒకటే అమ్మాయి అయ్యారు కదా డిమాండ్ నాన్న నాకు యాపిల్ ఐప్యాడ్ కావాలి నాన్న నాకు కొత్త బైక్ ఏం బైక్ కొత్త బైక్ అయింది ఏం పేరు ఖరీజ్మా ఓకే ఖరీజ్మా అడుగుతున్నాను అండి నాకు అది కావాలి నేను ఈ డ్రెస్ కావాలి అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ ఇవ్వడం మొదలు పెడుతున్నారు పేరెంట్స్ యొక్క డ్యూటీ ఏంటంటే మనీ వాల్యూ తెలియజేయండి ఐ బ్లేమ్ ఫస్ట్ పేరెంట్స్ సెకండ్ బ్లేమ్ ఐ బ్లేమ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక లెక్చరర్గా నువ్వు పాఠం చెప్పి పిలపడం కాదు నీవు యాభై నిమిషాల పాఠం నీకు అవకాశం ఇస్తే పది నిమిషాలు ఒక మంచి విషయం మాట్లాడండి మూడో బ్లేమ్ ఈ యూత్ ఈరోజు ఇలా ఉండడానికి కారణమో సమాజంలో రకరకాల ప్రేరేపించి రకరకాలుగా అట్రాక్షన్స్ రావడం వల్ల అట్రాక్షన్స్ కామన్గా ఉంటాయి ఈ అట్రాక్షన్స్ రావడం వల్ల ఈ అట్రాక్షన్స్ లోపడకుండా తన లక్ష్యం మర్చిపోయి తన గోల్ మర్చిపోయి ఈ పక్కదారి పట్టడం వల్ల ఈ నాలుగేండ్ల గేను మూడేళ్ళ గేను రెండేండ్ల ఎంబీఏ గేమ్ చూసుకొని ఈ ఎంజాయ్మెంట్ గేమ్ చూసుకొని జీవితాంతం పెయిన్ ఉంటుంది టెంపరీ గేమ్ లైఫ్ టైం పెయిన్ అదే టెంపరరీ పెయిన్ తీసుకుంటారు రెండు మూడు జీవితాంతం గెయిన్ ఉంటారు కాబట్టి ఈ రకంగా పిల్లలు చిల్డ్రన్ మారడానికి ఈ మూడు ఇష్యూస్లో మారితే బాగుంటుందండి రైట్ సార్ మనతో పాటు నా స్టూడెంట్ ఒక డౌట్ ఉంది సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ ఫ్రమ్ ఎస్ఎస్ఏ కాలేజ్ యాక్చువల్గా ఫ్రెండ్షిప్ అంటే అమ్మాయి అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఓకే అంటే చాలా మంది పేరెంట్స్ ఏంటి అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ అబ్బాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ అంటే యాక్సెప్ట్ చేస్తారు కానీ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ అంటే మాక్సిమం చాలా మంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు అంటే వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి పేరెంట్స్కు ఏం తెలుసు అంటే పేరెంట్స్కి ఏం తెలుసో వాళ్ళకి అదే తెలుసు వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండాలనుకుంటారు తప్పేం కాదు కానీ నేటి సమాజంలో అపోజిట్ జెండర్తోని మాట్లాడడం వల్ల వేరే దురుద్దేశాలు లేకుండా చక్కగా మాట్లాడం వల్ల ఆ కాంపిటీవ్తో ఇద్దరు కూడా బాగుపడతారు ఆ షేరింగ్ వల్ల ఉంటుంది మీరు చూడండి బాంబేలో హైదరాబాద్లో కలిసి చూడండి అక్కడ ట్రైన్లో వెళ్ళినా ఏం వెళ్ళినా అపోజిట్ జెండర్ని పెద్దగా ఎవరు కేర్ చేయరు ఎందుకోసం అంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి అదే మీరు ప్యారిస్ కానీ అమెరికా అని వెళ్ళారనుకోండి అక్కడ జెండర్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఆమె పేరు అబ్బాయి పేరు చెప్తే కానీ అమ్మాయి అబ్బాయి అనుకుంటారు అంటే ఈ జెండర్ అనే విధానం అట్రాక్షన్ నుంచి నిజమైన నేర్చుకోవడం లర్నింగ్కి వెళ్ళిపోతే అందరూ బాగుంటాం కాబట్టి ఆ దుర్దేశం లేకుండా ఫ్రెండ్షిప్ చేస్తే చాలా బాగుంటుంది ఐ ఐ ఎంకరేజ్ పేరెంట్స్ విషయంలోకి వస్తే వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి మీరు అలా ఉన్నారా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా లేరా మళ్ళీ అయిపోయింది కదా మీ పేరెంట్స్ చెప్పిన నువ్వు ఏమీ లే కదా కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలో అలాగే ఉండండి హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి దాని దట్ దట్ సాల్వ్ లో ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు అనుకుంది రాంగ్ అనుకుంటారు తర్వాత వీళ్ళు ఎంకరేజ్ స్నేహితుల మధ్య ఇద్దరు స్నేహితులు విడిపోవడానికి చిన్న చిన్న మాటి మాట పట్టింపు వల్ల కూడా కొంతమంది విడిపోతున్న సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి సార్ సో అట్లాంటి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం కంటిన్యూస్గా ఉండాలంటే ఏం చేయాలి చాలా బ్యూటిఫుల్ స్నేహితుల మధ్య పంచుకోవడం ఉండాలండి పంచుకోవడం అంటే షేరింగ్ షేరింగ్ బై లిజనింగ్ ఆర్ బై టాకింగ్ వారు చెప్పింది మనం వినడము షేరింగే నేను చెప్పేది వాళ్ళకి అతనికి కావాల్సిన సలహా చెప్పడం షేరింగే ది షేరింగ్ షుడ్ నాట్ హ్యాపెన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ స్కిల్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్తో చేసేదంతా కూడా వ్యాపారం వ్యాపారంలో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి తప్పకుండా ఎప్పుడోసారి దెబ్బతింటారు అదే నేను ఇస్తున్నప్పుడే ఆశించకుండా ఇచ్చినప్పుడు నాకు బాధ ఉండదు ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్ కంటి నీటిలో చుక్క వచ్చి ఆ కింద పడకముందే అందుకునేవాడు ఫ్రెండ్ మా నేమి శ్వేత ఇంజనీరింగ్ కాలేజ్ యాక్చువల్లీ ఏంటంటే మీరు చెప్పారు హైయర్ ఎడ్యుకేషన్ అయితే మనం న్యూ వరల్డ్ కి వెళ్తున్నాం అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంటారు పక్కన వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేయలేము సో వాళ్ళు చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళ మనకు తెలియదు ఇప్పుడు చెడు ఫ్రెండ్షిప్ చేసాం అనుకో తర్వాత తెలుసుకొని దాని నుంచి ఎలా బయటపడాలి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మనిషికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది సెకండ్ స్టేజ్లో ఉంటుంది థర్డ్ స్టేజ్లో ఉంటుంది థర్డ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్కు ట్రీట్మెంట్ లేదు సెకండ్ స్టేజ్లో ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా బతుకుతారో చస్తారో తెలియదు కానీ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ మాత్రం డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఉంది మీరు ఇటువంటి వాళ్ళ యొక్క ఒకటి రెండు బ్యాడ్ హ్యాబిట్స్ చూసి వాళ్ళు మాట్లాడే పద్ధతి రాంగ్ అని తెలిసిన వెంటనే మొహమాటానికి పోకుండా నిర్మోహమాటంగా ఆపరేషన్ చేయండి అంటే కట్ చేయండి ఫ్రెండ్షిప్ను అప్పుడే బాగుపడతారు అది ఎంత కట్ చేసినా మళ్ళీ దగ్గరకు వస్తూ ఉంటారు మళ్ళీ మాట్లాడిస్తుంటారు కాబట్టి ఎటువంటి మొహమాటం లేకుండా వితౌట్ ఎన్ ఇన్సిటేషన్సే ఐఎమ్ సారీ ఐ హ్యావ్ మై ఓన్ గోల్ ఐ కెన్ నాట్ బీ విత్ యూ వాట్ ఎవర్ యు వాంట్ జస్ట్ ఆస్క్ మీ ఐ జస్ట్ ఆన్సర్ యూ ఐల్ రిప్లై యూ డోంట్ టాక్ ఆల్ దీస్ చార్టింగ్ యూజ్లెస్ ఐ హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ గోల్ ఐ వెరీ పవర్ఫుల్ గోల్ ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ అని చెప్పేసి తప్పించుకోండి నిర్మూపడంగా తప్పించుకోండి ఎందుకంటే టూ ఇయర్స్ మీ ఎంబీ అన్నారు టూ ఇయర్స్ దట్స్ ఇట్ నో ప్రాబ్లమ్ మొహమే చెప్పేసియండి ఇమ్మీడియట్గా కట్ చేయండి మీరు మీరేమన్నారు ప్రాబ్లం స్టార్ట్ కాకనే ప్రాబ్లం స్టార్ట్ కాగా చెప్పేసియండి రత్మిలే వెంకటస్వామి ఐ వ్యంకట స్వామి పర్సూమ్ ఎంబీఏ ఫ్రమ్ ఎస్ ఎల్ ఇన్స్టిట్యూషన్ ఉండరు ప్రస్తుత ప్రపంచంలో ఫ్రెండ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరి జీవిత సక్సెస్ మంత్రాలు ఫ్రెండ్షిప్ యొక్క ఫ్రెండ్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఎంతుంటుంది మీకంటే గొప్ప వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మీరు కూడా గొప్పలు అవుతారు సో అటువంటి ఫ్రెండ్స్ మనం చూసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ రెండోది యాటిట్యూడ్ యాటిట్యూడ్ హ్యాబిట్స్ బాగా ఉంటే ఆ మనిషిని మనం ఎంచుకోవాలి అటువంటి ఎంచుకోవడం వల్ల నో ప్రాబ్లం హ్యాపీగా ఉండొచ్చండి ఫ్రెండ్షిప్ని ఎంచుకోవడం అనేది ఒక చాలా ముఖ్యంగానే భావించాలి మీరు ఎందుకంటే ఒక ఈ సమాజంలో కరెక్ట్ గా మన ఫ్రెండ్స్ బట్టి మనని అనలైజ్ చేస్తారు అని అంటున్నారు సో ఇటువంటి పొజిషన్ లో ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా మనల్ని కార్నర్ చేసే వాళ్ళు ఉంటారు మనల్ని దురల వాటి బానిసలు చేసే వాళ్ళు ఉంటారు సో బయటపడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కానీ ఆ వాళ్ళని పేరెంట్స్ ఏ విధంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది పేరెంట్స్ పదమూడు పద్నాలుగు పదిహేను ఏళ్ళలోనే వాళ్ళని కరెక్ట్ చేసి ఉంటే ఈ ఇబ్బందులు రావు అంటే పేరెంటింగ్ మన మనసులో కూడా ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందనుకోండి వందలాది ఆలోచనలు వస్తాయి ఫీవర్ ఉందిన్నట్టు అనిపిస్తే ఫీవర్ వచ్చేస్తుంది తలనొప్పిందేమో అనిపిస్తే తలనొప్పి వస్తుంది అంటే నెగిటివ్ చాలా ఫాస్ట్గా వస్తుంది పాజిటివ్ రావడం కంటే కాబట్టి నెగిటివ్ ఫ్రెండ్స్ ఫాస్ట్గా వస్తుంటారు కాబట్టి వాళ్ళని తట్టుకోవాలంటే పాజిటివ్ పీపుల్ మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి దెన్ పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ రైట్ మరొక స్టూడెంట్ కూడా డౌట్ ఉంది మార్నింగ్ సార్ నాగరాజ్ కమింగ్ ఫ్రమ్ ఎస్ఎల్సి సార్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు సో ఫ్రెండ్స్ అయితే చాలామంది యూజ్ చేసుకుంటారు ఆ ఛాన్స్ మనమే సమ లేకపోతే అది వాళ్ళే తీసుకుంటారా అంటే వాడుకోవడానికి ఛాన్స్ ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు వాడుకు తెలిసి కూడా నోరు ఓపెన్ చేసి అడగట్లేదు అంటే తప్పకుండా నీ లైఫ్ ఒక ఫుట్బాల్ ఫుట్బాల్ని ఎప్పుడు కూడా ప్లేయర్ తంతా ఉంటాడు ప్లేయర్ తంతా ఉంటాడు ప్లేయర్కి మాత్రం పాయింట్స్ వస్తాయి అవార్డ్స్ వస్తాయి రివార్డ్స్ వస్తాయి ఫుట్బాల్కు తన్లే వస్తాయి మన లైఫ్ ఫుట్బాల్ లాగా ఉండకుండా ప్లేయర్గా మార్చుకోవాలంటే ఎక్కడ వాడుకుంటుండో దానికి అపోజిషన్ చెప్పండి ఇది రాంగ్ అని చెప్పండి నోరు ఓపెన్ చేయండి అప్పుడు నిన్ను మానేసి ఇంకొకరు తండం మొదలు పెడతాడు అతనికి ఎప్పటికో ఫుట్బాల్ కావాలి కాబట్టి మీరు తొందరగా తెలుసుకొని బయటపడండి పడితేనే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అదర్వైజ్ ఒకరి చేతిలో తన్నులు తింటూ ఉంటాం లైఫ్ లాంగ్ ఇప్పుడు ఫ్రెండు తర్వాత ఇంకెవరెవరో వస్తారు లైఫ్లో ఎప్పుడు కూడా జీవితంలో ముందుకెళ్ళారు చెప్పండి గుడ్ మార్నింగ్ సార్ గాయత్రి ఐమ్ పర్సూయింగ్ ఐమ్ బిఏ ఫ్రం సెండ్ క్యాంపస్ నాకు డౌట్ సార్ సార్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అయితే ఆ గ్రూప్లో మనం అందరితో ఒకే ఒకేసారిగా ఉండలేము ఒక ఒక టైంకి ఒకళ్ళతో ఒక టైంకి ఒకరితో టైం స్పెండ్ చేస్తాం అయితే మిగతా వాళ్ళు తిన్ను నాతో కరెక్ట్గా స్పెండ్ చేయట్లేదు అని వాళ్ళు అనుకుంటారు నన్ను ఇగ్నోర్ చేస్తుంది ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తుంది అనే వాళ్ళకి బ్యారియర్స్ వస్తాయి కదా సార్ అలాంటివి ఎలా రిమూవ్ చేసుకుంటారు ఎవరి కాదు నాకు తెలుసు ఎంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఎంతమంది అతను మాట్లాడుతూ ఉంటారు కేవలం అమ్మాయిలనే ఉంది అమ్మాయిల్లో గ్రూపులు ఉంటాయి పది మందిలో నాలుగు గ్రూపులు ఉంటాయి ముగ్గురిట్లో రెండు గ్రూపులు ఉంటాయి ఎంజాయ్ బికాస్ అది కామన్ కాబట్టి మీరు వచ్చింది రెండేళ్ళ గురించి ఎంజాయ్ చేయడం ఎడ్యుకేషన్ ఎడ్యుటైన్మెంట్ మీ కాలేజ్ పేరు కూడా లెర్నింగ్ సెంటర్ అన్నారు కాబట్టి ఆ లెర్నింగ్లో ఎల్దీ చేస్తే ఎర్నింగ్ ఉంది కాబట్టి ఆ లెర్నింగ్ను హండ్రెడ్ పర్సెంట్గా రెండేళ్ళు చేసుకుంటే ఎర్నింగ్ ఆటోమేటిక్ ఆఫ్టర్ దిస్ యూ విల్ గెట్ నాన్ స్టాప్ సార్ నాగేశ్వర గారు చివరిగా చెప్పండి ఒక అబ్బాయి అమ్మాయి మధ్య స్నేహం ఉంది అని అంటే ఇది స్నేహంగా భావించని సమాజం చాలా వరకు ఎక్కువ మంది అట్లాగే భావిస్తుంటారు సో అట్లాంటి టైంలో వాళ్ళిద్దరి మధ్య స్నేహ స్నేహం అనేది ఎటువంటి ఉన్మాదం వైపు దారి తీయకుండా ఉండాలంటే వాళ్ళిద్దరూ ఎలా ఉండాల్సిన అవసరం ఉంది బ్యాలెన్స్ అనేది ఎట్లా ఉండాలి ఫ్రెండ్ అనేవాడు భగవంతుడు మనకు పంపించిన ఒక గొప్ప మనిషి ఎందుకోసం అంటే అది కూడా హైదరాబాద్ కల్చర్ తీసుకుంటే ఒక ఫ్రెండ్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫ్రెండ్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఆ స్నేహ దృక్పథంతో చూస్తే మనము నాలుగు విషయాలు పంచుకోవడానికి వాళ్ళ నుంచి మనం నాలుగు తెలుసుకోవడానికి ఒకరిని ఒకరు ఆపదల్లో ఆదుకోవడానికి ఒకరినొకరు నేర్చుకుని తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉండడం వల్ల ఆడ ఫ్రెండ్ కావచ్చు మడగా ఫ్రెండ్ కావచ్చు అండి నో ప్రాబ్లం మీరు ఎటువంటి లోపల దురుద్దేశం లేకుండా ఆనందంగా ఫ్రెండ్షిప్ చేస్తే అందరం కూడా బాగుపడతాము స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం హ్యాపీగా స్నేహాన్ని మంచి ఉద్దేశంతో ఆహ్వానించండి జీవితంలో ముందుకు ఎదగండి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు మీరు వచ్చి స్నేహానికి సంబంధించిన చాలా విషయాలు మాకు చెప్పారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ మీరు ఈ షోలో పార్టిసిపేట్ చేసి నిజంగా ఇంకా ఫ్రెండ్షిప్ని పెంచుకుంటారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఇది ఇవాళ జైహో సక్సెస్ మంత్ర విద్యార్థులు స్నేహాలు ఈ స్నేహం అనే విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇది ఒక నిర్లక్ష్యానికి బాటగా నిలుస్తుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు ఇటువంటి టైంలో స్నేహం అనేది సృష్టిలో అతి పవిత్రమైనది ఈ స్నేహాన్ని తప్పుడు భావనల వైపు పోనివ్వకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త ఖచ్చితంగా యూత్ మన ఉంది ఇది వాళ్ళ జీవో